तेलंगाना के साबिक चीफ मिनिस्टर के चंद्रशेखर राव ने एक खसूसी वीडियो पैगाम जारी करते हुए आवाम से यशोदा अस्पताल आने से गुरेज करने की दरख्वास्त की है, क्योंकि वो नहीं चाहते कि उनकी वजह से दीगर मरीजों को तकलीफ हो। केसीआर फिलहाल यशोदा अस्पताल में जेर इलाज है, लाखों लोग उनकी इयादत के लिए अस्पताल पहुँच रहे हैं। ऐसे में केसीआर का एक वीडियो सामने आया है जिसमें उन्होंने आवाम को यकीन दिलाया है कि वो तेजी से सेहत याब हो रहे हैं। उन्होंने अपने वीडियो पैगाम में लाखों लोगों का शुक्रिया अदा किया है जो उनकी खैरियत व आफियत दरियाफ्त करने के लिए अस्पताल पहुंच रहे हैं। केसीआर ने अपने वीडियो में अपील की है कि वो करोड़ों लोगों की मोहब्बत के लिए बेहद मशहूर हैं, ताहम उन्हें यशोदा अस्पताल नहीं आना चाहिए, क्योंकि आवाम के हजूम के सबब दीगर मरीजों और उनके रिश्तेदारों को दुश्वारियों का सामना करना पड़ रहा है। केसीआर ने यह भी बताया कि डॉक्टर्स ने इन्फेक्शन के खतरे से उन्हें डिस्चार्ज नहीं किया है और वो नहीं चाहते कि उनकी मौजूदगी अस्पताल में दूसरों के लिए खलल का बास बने। बीआरएस सरबरा ने आवाम से अपील की है कि वो दवाखाना आने के बजाय मुख्तलिफ डिजिटल जराए का इस्तेमाल करते हुए अपनी नेक ख्वाहिशात जाहिर करें और अपनी दुआओं में उन्हें याद रखें। ఈ రోజు వివిధ ప్రాంతాల నుంచి రాష్ట్రం నుంచి వందలాదిగా వేలాదిగా తరలివచ్చినటువంటి అభిమానులందరికీ నా హృదయపూర్వక వందనాలు. నాకు అనుకోకుండా జరిగినటువంటి యాక్సిడెంట్తోని ఆసుపత్రిలో యశోదా హాస్పిటల్లో ఇక్కడ ఉన్న ఈ సందర్భంలో వైద్య బృందం సీరియస్గా నన్ను హెచ్చరించింది ఏంటంటే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది, దాంతో సమస్య ఇంకా పెరిగి చాలా అవస్థలు వస్తాయి, మీరు నెలల తరబడి బయటకు పోలేరనే మాట చెప్తున్నారు. దాన్ని గమనించి దయచేసి మీ అభిమానానికి నేను 1000 చేతులు వేసి మీకు దండం పెడతా ఉన్నా. మీరందరూ కూడా ఈరోజు బాధపడకుండా మేము స్వస్థలాలకు మంచిగా క్షేమంగా వెనుదిరిగి పోవాలి. రేపటి నుంచి కూడా నేను రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి కనీసం ఇంకో 10 రోజుల వరకు ఎవరు కూడా తరలి రావద్దని, అది అందరికి కూడా మంచిది కాదని చెప్పి నేను వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కింద ట్రాఫిక్ సిబ్బందులు కూడా ఉన్నాయి, హాస్పిటల్లో మనం కాకుండా వేరే వందలాది మంది పేషెంట్ కూడా ఉన్నారు ఇక్కడ, వాళ్ళ క్షేమం కూడా మనకు అంతే ముఖ్యం. కాబట్టి మీరు అన్యదా భావించకుండా క్రమశిక్షణతో దయచేసి మీరందరూ తిరిగి తిరిగి మీ ఇళ్ళకి క్షేమంగా చేరండి. నేను మంచిగా అయిన తర్వాత తప్పకుండా రోజు 10 మధ్య ఉండేవాడినే కాబట్టి మళ్ళీ కలుసుకుందాం మనం, దానికి ఇబ్బంది లేదు. దానికి ఇప్పుడు కింద కేటీఆర్ కానీ మన అక్బరుద్దీన్ ఓవైసీ మన మిత్రపక్ష నాయకులు కానీ ఉన్నారు, వాళ్ళందరూ మీకు చెప్తారు. దయచేసి నా కోరికను మన్నించి ఎటువంటి హాస్పిటల్ దగ్గర అవి ఇతర పేషెంట్లకు కానీ నాకు కానీ లేదా ప్రజలకు కానీ ట్రాఫిక్ కానీ ఇబ్బందులు కలగకుండా మీరు వెంటనే తరలి వెళ్ళిపోవాలి, మీ ఇళ్ళకి క్షేమంగా చేరుకోవాలని చెప్పి నేను భగవంతుని ప్రార్థిస్తా ఉన్నా. నా మాటను మన్నించి గౌరవించి ఏమాత్రం ఇబ్బంది లేకుండా గొడవ లేకుండా మీరందరూ తిరిగి మీ స్వస్థ క్షేమంగా చేరుకోవాలన్నది నా విజ్ఞప్తి. నా విజ్ఞప్తిని తప్పకుండా మీరు మన్నిస్తారని భావిస్తా ఉన్నా. ధన్యవాదాలు. जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल, डॉक्टर मीर जवाद जार खान सीनियर एक्सपीरियंस्ड ऑर्थोपेडिक सर्जन, बोन फ्रैक्चर, जॉइंट रिप्लेसमेंट, हिप रिप्लेसमेंट और स्पाइन सर्जरी कामयाबी से अंजाम दे रहे हैं। इसके अलावा न्यूरो सर्जरी, कार्डियोलॉजी, गायनेकोलॉजी, डेंटल, जनरल मेडिसिन, डायलिसिस और फिजियोथेरापी जैसे शोबजात में इंतहाई कामयाबी के साथ वाजवी फीस में इलाज किया जा रहा है। शेयरिंग और प्राइवेट रूम्स, अस्पताल में 24 घंटे MRI, CT स्कैन, 2D, डिजिटल एक्सरे, अल्ट्रासाउंड, ऑपरेशन थिएटर, ICU और लैब की सहूलत दस्तियाब है। आपकी उम्मीदों के अहम मुताबिक जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल, पिलर नंबर 150, अतापुर, हैदराबाद।